మా నాన్న పెట్టిన టార్చర్కు మా అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అది తెలిసి కూడా పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్ప. పెళ్ళైన వాళ్ళను ప్రేమించేవాళ్ళు కొందరు, వయసు కూడా రాని వాళ్ళను పాడు చేసేవాళ్ళు కొందరు, పెళ్లి చేసుకుని బానిసల్లా చూసేవాళ్ళు కొందరు. మోసపోవడం, బాధపడడం, చచ్చిపోవడం అన్నీ మేమేనా? లేదు, మనము బాధ పెట్టాలి, మోసం చెయ్యాలి, అంతేకాదు చంపేయాలి. అవును, ఒక్క మగ పురుగు కూడా లేకుండా చంపేయాలి. మీరేం భయపడాల్సిన అవసరం లేదండి, మీకు మగపిల్లాడు పుట్టాడు. కానీ బ్రతకడు, తల్లి బిడ్డ ఇద్దరు క్షమమే. జెన్నీ పనిచేస్తున్న షిఫ్ట్లోనే పిల్లలు మిస్ అయ్యారు. జెన్నీ కూడా 4 రోజుల నుంచి డ్యూటీకి అటెండ్ కావట్లేదు. ఈ విషయం గురించి మీకు ముందే ఇన్ఫార్మ్ చేశాను, కానీ
డాక్టర్, జెన్ని వాళ్ళ ఇంటి దగ్గర అందరినీ అడిగాను. తను 4-5 రోజుల నుంచి ఎవరిది కనిపించట్లేదంట. మగాళ్ళ మధ్య నా కూతుర్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకూడదు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. పడుకోమ్మా, పడుకో. ఏం చేస్తున్నా? నిద్రపోమ్మా. ఏం చేస్తున్నా? హాయిగా నిద్రపోమ్మా. మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ లోకంలో బ్రతికే అవకాశం మనుషులకు మాత్రమే ఉంది, ఆత్మలైన మీకు కాదు. ఇంకెప్పుడు మానవ జీవితాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించకండి. నన్ను చెప్పేసేవా, నన్ను క్షమించమ్మా. నిన్నెప్పుడు బాధ పెట్టనమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించవా. పుట్టుకతో వచ్చినవి చావుతో పోతాయి అంటారు, నేను చావు కూడా మార్చలేకపోయింది. కాఫీ తీసుకోండి. వద్దమ్మా, దాహానికి మంచినీళ్ళు చాలు. మిమ్మల్ని ఓ విషయం అడగొచ్చా? మీ కన్ను ఎలా ఉందేంటి? మీ ఇంట్లో లాగే 5 సంవత్సరాల క్రితం ఒకరింట్లో దయ్యాన్ని తరమడానికి వెళ్ళాను. అప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరూ దాదాపు నేను చనిపోయానే అనుకున్నారు, కానీ
నేను నిత్యం చేసే దైవ పూజల వల్ల నేను ఉపాసించి సర్వభూతాలకు ప్రేతాలకు అధినేత్రి అయిన ఆ మహంకాళి దైవల తిరిగి మళ్ళీ ఇలా నేను బ్రతకగలిగాను. శ్రీనుకి ఇంట్లో ఎవరో కనిపిస్తున్నారంటే మేము నమ్మలేదు. ఈ ఆత్మలు శ్రీనుకి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ పిల్లవాడు పుట్టింది శ్రవణ నక్షత్రం, అమావాస్య తిథి కదూ? అవునండి. మరి ఆత్మను బంధించకుండా ఎందుకు వదిలేశారు? ఈ ప్రపంచంలో మనకి బ్రతకడానికి ఎంత హక్కుందో వాటికి కూడా అంతే హక్కుంది. ఇంతకాలం తామేంటో తాము తెలుసుకోకపోవడం వల్లే ఈ ఇంట్లో నివసించాయి. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించినంత వరకు ఎవరిని బంధించిన అవసరం లేదు.